నంద్యాల జిల్లా బేతంచెర్లలో ఓ గుత్తేదారుడు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన సత్యనారాయణ రోడ్డు పనులు చేస్తుంటారు. మరో గుత్తేదారు వద్ద ఉపగుత్తకు తీసుకుని డోన్ నియోజకవర్గంలో పలుచోట్ల 8 వంతెనలు నిర్మించారు. చేసిన పనులకు గత 6 నెలలుగా డబ్బులు చెల్లించలేదని బాధితుడు సత్యనారాయణ వాపోయారు. అప్పుల పాలైన తాను చేసేది లేక టవర్ ఎక్కినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన 12 లక్షలు చెల్లిస్తేనే కిందకు దిగుతానని భీష్మించారు. పోలీసులు నచ్చ చెప్పినా వినలేదు. నేను 16 నెలలు చేశా, నా కొడుకు 11 నెలలు చేశాడు. కూలి కట్టించేమను, మాకు 12 లక్షలు పెట్టి సామాన్లు ఇప్పించారా, సామాన్లు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసేసాను. కాబట్టి మా కూలి కట్టించేమను, నేను కొచ్చెరువులో 5 బ్రిడ్జీలు స్లాబులు కట్టాను. ఇక్కడ మధ్యలేటి సాగు గుడి కాడ స్లాబులు కట్టాను, బెడ్ బ్లాక్లు వేసాను. మధ్యలేటి సాగు గుడి కాడ 1 బ్రిడ్జి, ఈ అయల్ చెరువు కాడ 2 బ్రిడ్జీలు స్లాబులు కట్టి చేశాను. నాకు ఎన్ఎంఆర్ బాపతగా అక్కడి నుంచి ఇక్కడికి సామాన్లు తెచ్చిన బాపతగా 2,50,000 వస్తుంది. ఇక్కడ నేను చేసింది మొత్తం నా కూలి కట్టి ఇచ్చేమను 8 లక్షలు వస్తుంది. మొత్తం 10,50,000 మాకు వస్తుంది. ఆ డబ్బులు మాకు పే చేసేస్తే మేము వెళ్ళిపోతాం. లెక్కలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. లేదు, మాకు లెక్కలు అవసరం లేదు. కూలి కట్టించేమను, కూలి కింద మేము 1,000 రూపాయల కాడికి ఇచ్చాము, 1,000 రూపాయల కాడికి కట్టించేమను. అక్కడ బిల్లు ఉంది, బిల్లు ప్రకారం ఇచ్చేమను.